ఇక విశాఖపట్నం ఋషికండ్ ఉంది శివరాజు, ఆ ఋషికండ్ ఏం చేస్తే బాగుంటుంది? సుమారు 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్ మా మీ ఐడియా ప్రకారం? దీపేడు అన్న అన్నం ఉండేదాన్ని కొట్టుకున్నాడు అది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? 9 నగరాల్లో 9 భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి. వైజాగ్లో లేదు, వైజాగ్లో కొండందవు కట్టుకున్నాడు, తండ్రి లేని బిడ్డ ఏదో మోజు పడినాడు. ఎదురుగా సముద్రం, కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం, 7 కమేడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్లు వేసుకొని బ్రహ్మాండంగా అంతా ఒక ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ భవనాలు నిర్మించి ఈ రోజుకి పాపం అన్న పోయి చూసిన పాపాన పోలా, ఎప్పుడన్నా హెలికాప్టర్లో పోతాయన్నా చూసినాడు ఏమో మరి తెలియదు. ఈ రోజు కూడా అన్న అయితే పోలా, అది ఆ రోజా పోయి ఓపెనింగ్ ఏదో చేసి వచ్చింది. అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు బోల్లు కోర్టు మెట్లు అయితే ఎక్కపోతుంది. ఇంకా రిషికండ్ లో ఒక కమ్మూడు ఉంది శివరాజు, దాని గురించి విన్నావా వెళ్ళతే వినపోతే నేను చెప్తా. చెప్ప. దాంట్లో అది 12 లక్షలు 13 లక్షలు ఉందంట. 13 లక్షలే సార్. దాని మీద కూర్చున్నాం అనుకో, మనం ఏ చేతులు ఏం పెట్టుకోకల, అది కడిగేస్తే తుడిచేస్తుంది కూడా. అది మనకు తెలియదు, మనం పోయి చూచే నేను నిజాలు నిర్భయంగా చెప్తా. అది నిజాలు నిర్భయంగా చెప్తా, నాకు తెలిసింది నేను కరెక్ట్ గా చెప్తా, దాని గురించి నాకు తెలియదు కాబట్టి. అది అంటే విషయం ఏంటంటే అందరూ చేతితో కడుక్కుంటారు కదా, కడుక్కోకల్లా ఇలా కూర్చుంటే శుభ్రంగా అయిపోయిన తర్వాత కడిగేసి తుడిచేస్తుంది కూడా క్లాత్ వచ్చి. దాని స్పెషాలిటీ అంతే 13 లక్షలు. మరి ఋషికండ ఏం చేస్తే బాగుంటుంది అంటే ఐడియా ప్రకారం, మీ ఐడియా ప్రకారం మరి ఖాళీగా వదిలేయటమా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది? అప్పుడు ఏమైందంటే గతంలో హరిత రిసార్ట్స్ అని ఉండేటి. హరిత రిసార్ట్స్ అవును. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆయన పాలన చేసి 2019లో మేము అధికారం లేకపోతే ముందు దాకా కూడా హరిత రిసార్ట్స్ అని పెట్టి రాష్ట్ర ఆదాయం తెచ్చుకొచ్చేదటువంటి దీంట్లో అది ఉండేది అక్కడ. అవును. మరి అన్న వచ్చిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడ వద్దు కదా, మన ఖజానే లేదా అంట, రాష్ట్ర ఖజానే లేకపోతే రాష్ట్ర ట్రెజరీ లేకపోతే మేము ఎందుకు ఒప్పుకుంటామని మొత్తం అన్ని నేలమట్టం చేసి ఇంకా కొంత కొండం తువ్వి నేషనల్ ఇదేదో ట్రిబ్యూల్ ఏదో ఇది అటవీ శాఖ ఏదో ఇది పర్యావరణం ట్రిబ్యునల్ ఉంటే ఆ ట్రిబ్యునల్ అని ఇదైతుంది అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు. అంటే పచ్చగా ఉండేట్టుగా. ఓకే. అదే ఒకవేళ ఏదన్నా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయ అంటే వాళ్ళు ఏదన్నా దూరం నుంచి చూసినా కూడా ఆ పచ్చగా ఉండాలి అనుకునేట్టుగా కొండంతా తువ్వి గ్రీన్ మ్యాట్ లా కనిపించింది. గ్రీన్ మ్యాట్ వేసినాడు అంటే ఓళ్ళు మళ్ళీ ఏదైనా కేసులు కడితే మళ్ళీ ఇబ్బంది కదా, సెంట్రల్ లో మన మీద ఉండేటియే ముందుగా మచ్చుగా కేసులు ఉన్నాయి, మళ్ళీ ఈ పోరు తట్టుకోలేకుంటే మళ్ళీ ఇంకొక పోరు కొత్త దచ్చి పెట్టుకున్నామని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు. వేసి భవనాలు లేపినాడు, బ్రహ్మాండంగా కట్టినాడు. ఓకే. ఇంకా దాన్ని ఏం చేయాలంటే 2039లోనూ 49లోనూ మేము అధికారంలోకి వచ్చితే అన్న తాడేపల్లి ఇసి పెట్టి అడిగిపోతాడు.